Terima kasih.
Bangalam Kausalendra ya Mahaniya Gunatmane Chakravarti Tanojaya Sarva Bhuvaya Mangala Vedana Vedanta Vidyaya Megasya Malamurtaye Om Jam Mohana Rupaya Punya Slokaya Mangala Yedukondalavada Venkatramana Govinda Govinda Narayanaya Vidmahe Vasudevaya Dhimahe Tanna Vishna Prajodayatu Silavare, Papahari, Vijayitaha, Janma Kurtavavanam, Rai, Siddham, Dine, Dine, Kalam, Chodaranam, Sarvavya, Dinivaranam, Samastha, Bhavo, Shamanam, Srinivasa, Swam, Padodakam, Pavanam, Subham. Ato deva avandunaya to vishnarvi chakrame prodhivya sapta dhamabhi idam vishnarvi chakrame tredhani dhade pada samudhabhyaha tato dharmani dharayanna vishna karmani vasyadayato vratani vaspase అందరికి నమస్కారం ఈ రోజు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అత్యంత ప్రధానమైనటువంటి శాఖ దాదాపు 70% మంది కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారంగా గడిపేటువంటి పరిస్థితి కాబట్టి అంతటి ప్రధానమైనటువంటి శాఖను బాధ్యతను నాకు అప్పజెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్నిటికన్నా కూడా కుర్చీ ఒకటి చైర్ ఒకటి అన్నిటికన్నా కూడా అధిక ప్రాధాన్యత అధిక బడ్జెట్ కేటాయించేటువంటి శాఖ ప్రధానమైనటువంటి విభాగం దాదాపుగా 2022-23 కు సంబంధించి 43,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ బడ్జెట్ ని నిధులు కేటాయించడం జరిగింది దానిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 12,285 కోట్లు ఉద్యానవన విభాగానికి సంబంధించి 554 కోట్లు పట్టు పరిశ్రమకు 100 కోట్లు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 421 కోట్లు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి 60 కోట్ల రూపాయలు కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 248 కోట్లు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 614 కోట్లు అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి 146 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది దీంతోపాటు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా చొరవ చూపించడం రైతు పక్షపాతిగా వ్యవహరించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమం కింద సుమారు 52 లక్షల రైతు కుటుంబాలకి 20,117 కోట్ల రూపాయలు నగదు బదిలీ ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా సున్నా వడ్డీ పథకం కింద 58 లక్షల కుటుంబాలకి 1282 కోట్ల రూపాయలు అందజేశాం
క్రాప్ ఇన్సూరెన్స్ కింద 31 లక్షల కుటుంబాలకి 3,707 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు అందజేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కింద 14 లక్షల రైతు కుటుంబాలకి 1,612 కోట్ల రూపాయలు ఈరోజు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేసి అందజేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఈరోజు మొట్టమొదటి సంతకం అనేక రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి మైక్రో ఇరిగేషన్కు సంబంధించి దాదాపుగా 1,395 కోట్ల రూపాయలతో 375,000 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసుకునేటువంటి దాన్ని వెంటనే అమలు చేయమని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అర్థిస్తూ మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. వెంటనే వీలైనంత త్వరలోనే రైతులకు సంబంధించి ఏదైతే మైక్రో ఇరిగేషన్ ఆగిపోయిందో డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ వాటిని వెంటనే అందజేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. వీలైనంత త్వరలో ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫామ్ మెకనైజేషన్ కింద వైఎస్ఆర్ యంత్రసేన పథకం కింద ట్రాక్టర్లు అందించమని కోరుతున్నారు. దానికి సంబంధించి 2వ సంతకం అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి 3,500 ట్రాక్టర్లు ఈరోజు విడుదల చేయడానికి దానికి సంబంధించినటువంటి దాని మీద సంతకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా త్వరలోనే ఈ ట్రాక్టర్లకు సంబంధించి జిల్లాల వారీగా ఇక్కడి నుంచే ఆయన జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి స్ప్రింక్లర్స్కి అయితే ప్రతి రైతుకి 50% సబ్సిడీతో అందజేస్తాం. డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి రైతు కుటుంబాలకి 90% సబ్సిడీతో ఈరోజు ఈ డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి 70% ఆ రైతాంగానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ అందించడం జరుగుతుంది. 5 ఎకరాల నుంచి 12 ఎకరాలు ఉన్నటువంటి అందరూ మిడిల్ క్లాస్ ఫార్మర్స్కి మధ్యతరగతి రైతు కుటుంబాలకి ఈరోజు 50% సబ్సిడీతో ఈ పథకాన్ని కోస్తా జిల్లాల్లో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్టేట్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అంటే వచ్చేటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు విత్తనాలకు సంబంధించినటువంటి నాణ్యత పెంచుకోవడానికి రైతులకి మేలైనటువంటి విత్తనాలు ఇవ్వడంతో పాటు దిగుబడి పెంచుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి దాని మీద పరిశోధనలు అవసరమని భావించి ఈరోజు 46 కోట్ల రూపాయలతో ఈరోజు దానికి సంబంధించినటువంటి గన్నవరంలో ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించి పూర్తి చేసి రైతులకు మేలు రకమైనటువంటి విత్తనాలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు పరిశోధనలు నిర్వహించి దాని మీద వచ్చేటువంటి అధిక దిగుబడి రైతులకు అందించేటువంటి విధంగా సాంకేతిక పరంగా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు దాని మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి విషయం ఈరోజు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలు ఎరువులు సరఫరా చేయడంతో పాటు వాళ్ళకి సంబంధించి ధాన్యం కొనుగోలు చేపట్టడంతో పాటు అన్ని రకాలైనటువంటి అవసరాలు ఈరోజు తీర్చేటువంటి విధంగా సింగిల్ విండో సిస్టమ్ ఒకటే దగ్గర రైతులకు సంబంధించి ఎవరు కూడా సచివాలయ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి కూడా రైతాంగానికి అనుసంధానం చేయాలని చెప్పి వాళ్ళ ఖాతాలకు సంబంధించి ఈరోజు అవి కూడా నగదు లావాదేవీలు కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే జరుపుకునేటువంటి విధంగా ఈరోజు ఆ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఆ టైఅప్ కూడా ఈరోజు తీసుకురావడానికి ఈరోజు ఆ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం అవసరమైనటువంటి భావించేటువంటి అన్ని చర్యలు కూడా ఈరోజు తీసుకోవాలని నిర్ణయించాం. అందులో భాగంగా రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మైక్రో ఇరిగేషన్ మీద మొట్టమొదటి సంతకం పెట్టాం. వైఎస్ఆర్ యంత్రసేనకు సంబంధించి రైతుల ట్రాక్టర్లు అందించడానికి మీద అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం కోసం ఈరోజు రైతులు కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు దానికి సంబంధించి అదేవిధంగా సులభతరం చేయడానికి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు మరింత రైతాంగానికి చేరువుగా రైతుల అవసరాలకు ఉపయోగపడేటువంటి విధంగా తీర్చిదిద్దడానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ను కూడా అనుసంధానం చేస్తూ ఈరోజు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ ఫైళ్ళ మీద సంతకం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి రాబోయేటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి ఆశయాలకు అనుగుణంగా మా అధికారులు సెక్రటరీ గారు అడిషనల్ చీఫ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గారు అదేవిధంగా ఉన్నటువంటి కమిషనర్లు ఇతర అధికారులు అందరితో కలిసి ఈ ప్రభుత్వానికి రైతులకు సంబంధించి ఎక్కడా కూడా సమస్య ఉత్పన్నం కాకుండా రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండేటువంటి విధంగా
ఎందుకంటే ఈరోజు అనేక రకాలైనటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికన్నా ముందు పాలకుడు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలకుడు కాబట్టే ఎక్కడా కూడా కరువు అనేటువంటిది కనిపించకుండా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈరోజు వరకు జలాశయాలు కళకళలాడుతున్నాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా రైతాంగ సోదరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి నాకు ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకి పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.